రాంబాబు నాకు దోశ, రెండు ఇడ్లీ వడ రాంబాబు, ప్లేట్ పూరి రాంబాబు, పెసరట్టు ఇడ్లీ రాంబాబు, రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు, ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు, నాకు స్ట్రాంగ్ కాఫీ. ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికున్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటి బాబాయ్, ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు. లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుంది చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఏం రెడ్డి గారు, ఆవిడకి మా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించని మీ ఆవిడ కాలు పట్టుకోండి, అనుమానాన్ని తీరిపోతాయి. తినండి. ఏయ్ వాటర్. ఓకే. హలో సార్. ఏంది అయ్యా రాంబాబు, జాదుగరి హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా 3 ఫ్యామిలీస్ పోరగాళ్ళు హర్తాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ని పంపిందా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిని బారు నూగుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టుకట్టు. ఒక చిన్న సజెషన్, మీరు మీ ఉద్యోగమైనా మానేయండి లేదా 2 ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటూ మడిసి దొరికేది చాలా కష్టమయ్యా. ఎగ్దమ్ గోల్డ్. వాడిని జర మంచిగా చూసుకున్నావు అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం 4వ పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమా ఖరాబ్ అయింది అభయ్. కండ్లబడని గ్రహాల మీద కాదు అయి భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలక్ చేసుకోకూడదన్న దమాకు నీకుండాలి. సరేది, నేను తల్లి బిల్ ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. ఆ నోట్ ఇవ్వలేదు. అదే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి. నేనెవరిని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మడిసింది. నేను ఎడిగిపోతా పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, సూర్యలమ్మ గుడి దగ్గర, సూర్యలమ్మ గుడి దగ్గర ఆ కిల్లి కుట్టు అబ్బులు గడలేడు. వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుతి కదా, వాడు అసలే కేశవరావు మనిషి, నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? రాంబాబు నాడని వస్తున్నా గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఒకటి. వస్తా రాంబాబు. సార్ ఏమిటి? మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీస్ కట్టాలి. ఏమిటి, అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో? నేనివ్వను. నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావాలిస్తే ఉద్యోగం అనే సెల్పా. 6 పెసరై. బాబు ధర్మం, బాబు ధర్మం, బాబు తొందరగా ఏమయ్యా? బాబు ధర్మం, బాబు ధర్మం, బాబు అద్దడాలి బాబు, తొందరగా కానివ్వయా. రేయ్, చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్టన్నా ఎత్తుకో, రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు, మా వృత్తి మాది, మీ వృత్తి మీది, అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు. నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అటు మాడిపోతుంది, చూసుకోండి. ధర్మం చేయండి బాబు. తగలడు పొద్దున్నే విధం ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఎవరు పేరు పెట్టి పిలుస్తారా? పిలిచింది నేనండి. ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండి ఎట్టేశారే. ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటో దోషిస్తా ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు మూసుకుని తిన విధవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గెట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నీ రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు, అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి, వస్తాను. అలాగే. ఏమిట్రా అది ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు, ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు చిల్లర ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా ధర్మం బాబు, నేను ఈ బండి మానేసి నీ వెనకాలు వస్తే నీ తిక్క కుదురుతుంది రా విధవా. ఒరే ఆంజనేయులు అడుక్కుంటాడండి రాయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. బాబా పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబు. పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబు. నీకు దండం పెడతాను, అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు తొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమని భయంగా ఉందిరా. పో, అలా పక్కకి వెళ్ళి అడుక్కో. నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు. పదా లేదా ముష్టి విధవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను యాడ్ను చూసినట్టున్నదే. నన్ను మీరు యాడ చూసి ఉండర్లేండి. అరే నేను చూసిన భయ, నాది ఊరు కాదండి. యాదొచ్చింది అదే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. చెంచల్ కూడా
బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయుల ఏంది భయ్యా గిట్లా పగిరిగా లెక్కైపోయినావు? చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే, పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా, మీది ఓసీ కేసేగా.